మానవ జీవితంలో వినికిడి అనేది అత్యంత ప్రధానమైనదని దీని విషయంలో ప్రతి ఒక్కరూ జాగృతలు తీసుకోవాలని రాధికా రాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎర్లగడ్డ సుబ్బారాయుడు సూచించారు. ప్రపంచ వినికిడి దినోత్సవ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో మాట్లాడారు. ప్రస్తుతం 12 నుంచి 35 సంవత్సరాల వారిలో వినికిడి సమస్యలు వస్తున్నాయని ఆయన వివరించారు. డాక్టర్ ఎర్లగడ్డ సుబ్బారాయుడు మాట్లాడుతూ దీనికి ప్రధాన కారణం ఎక్కువ సమయం మొబైల్స్ వినియోగించడం, మ్యూజిక్ వినడం వంటి కారణాలని తెలిపారు. ఎక్కువ శబ్దాలతో డీజేలు వినడం ద్వారా వినికిడి సమస్యను తలెత్తుతాయని వివరించారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న వారిలో 12 నుంచి 35 సంవత్సరాల లోపు వారు 60% వరకు ఉన్నారని తెలిపారు. 5 సంవత్సరాల లోపు వారికి వినికిడి సమస్యలు ఉన్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహిస్తారని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. పాశ్చాత్య దేశాలలో ప్రతి సంవత్సరం సమస్యలపై ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, అవసరమైతే కాక్లియర్ ఇంప్లాంట్ ద్వారా వారి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. మానవుని శరీరంలో చెవి యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. నేడు ప్రపంచ వినికిడి దినోత్సవం ప్రతి సంవత్సరం 3వ తారీఖున ప్రపంచ వినికిడి దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే ఈ వినికిడి సమస్యలు అనేవి ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకి ప్రతిపాదించిన థీమ్ ఏంటంటే హియర్ ఫర్ లైఫ్ లిజన్ విత్ కేర్, అంటే జీవితాంతం చక్కగా వినాలంటే ఆలకించే శబ్దాన్ని సరిగ్గా వినకపోతే ఇబ్బందులు అన్న విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే గణాంకాలను పరిశీలించినట్టయితే 12 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు మధ్య గల యువకుల్లో వినికిడి శాతం అనేది క్రమేపీ తగ్గిపోతుంది. కారణం ఏంటంటే వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే ఈ మ్యూజిక్ ప్లేయర్లే కానీ, సెల్ ఫోన్సే కానీ, ఆడియో కానీ, లేదా రిక్రియేషన్స్కి అంటే ఉల్లాసానికి ఉత్సాహానికి సందర్భాలకు ఉపయోగించే ఈ డీజేలు కూడా తీవ్ర స్థాయిలో శబ్దాలని వినటం ద్వారా వారిలో వినికిడి స్థాయి క్రమేపీ కోల్పోతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్త గణాంకాలను పరిశీలించినప్పుడు కూడా 50% మంది ఈ 12 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో వ్యక్తిగత మ్యూజిక్ ఉపకరణాలు ఉపయోగించడం ద్వారానే ఇబ్బందులు గురవుతున్నారు. దానిలో 40% మంది వృత్తిపరంగా కానీ మిగతా చోట్ల ఉత్పత్తి అయ్యే శబ్దాల తీవ్రతకి ఎక్కువ గురవటం వల్ల కూడా వినికిడి శాతం క్రమేపీ క్షీణిస్తుంది. కాబట్టి మనిషి వ్యక్తిగత వికాసంలో కానీ, మానసిక అభివృద్ధిలో కానీ తెలివితేటలన్నిటికీ కూడా వినికిడి ఎంతో ప్రధాన కారణం. తొలి దశలో ఇది మనకి రక్షణ అవయవంగా ఉపయోగపడదు, అంటే వినికిడి ద్వారా మనం గమనించి పారిపడడానికి ఉపయోగపడే అవసరంలాగా చెవిలో వినికిడి మరియు మన శరీర సంతులన వ్యవస్థను గమనించే రెండు వ్యవస్థలు కూడా చెవిలోనే ఉంటాయి. ప్రధానంగా తర్వాత మనం అంటే మాట ద్వారా భాష అభివృద్ధి చెందిన తర్వాత మనం అందరితో సత్సంబంధాలను ఏర్పరచుకొని ఇంతగా అభివృద్ధి చెందుతామంటే కేవలం వినికిడి ద్వారానే సాధ్యం. కాబట్టి ఈ వినికిడిని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే అనేక మూల్యాలను చెల్లించుకోవలసి వస్తుంది. అందుకనే నేడు మనం వినికిడి దినోత్సవం సందర్భంగా ఈ విషయాల గురించి చెప్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఈ వినికిడి ఈ లోపాలని చిన్నపిల్లల్లో తొలి దశలో గుర్తించాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. కారణం ఏంటంటే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో పూర్తి వినికిడి దోషాలు ఉన్న పిల్లలకి అంటే బ్రహ్మచేవుడు పుట్టు మూగ చెవిటి పిల్లలకి 5 సంవత్సరాల్లో పిల్లలకి పూర్తిగా 8 లక్షల రూపాయలు ఖరీదయ్యే ఆపరేషన్ ఉచితంగా చేసే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు ప్రజల్లో సరైన అవగాహన లేకపోవటం వలన వారు వినికిడి శబ్దం అంటే వినికిడి జ్ఞానం ఇబ్బందిగా ఉన్న విషయాన్ని గుర్తించేసరికి వారు అర్హత వయసుని కోల్పోతున్నారు. కాబట్టి దీన్ని ఎంత తొందరగా గమనిస్తే అంత తొందరగా నివారించడం, దానికి అనుగుణంగా సరిపడే వైద్యం అందించే అవకాశం కలదు. అదే పాశ్చాత్య దేశాల్లో అయితే సంవత్సరంలో పిల్లలకే పూర్తిగా పరీక్షలు చేసి వినికిడికి ఉన్న శక్తిని నిర్ధారించి వారికి సహాయ రీతిలో తగు వినికిడి మిషన్ల ద్వారా కానీ లేదా అత్యంత జ్ఞానాన్ని తిరిగి ప్రసాదించే కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ ద్వారా వాడికి పూర్తి వినికిడి జ్ఞానాన్ని అందించే అవకాశం ఉంది. కనుక అందరం కూడా మనం బాధ్యతగా చిన్నపిల్లల్లోనే తొలి దశలోనే ఈ వినికిడి దోషాన్ని గుర్తించితే మనం వారికి జీవితాంతం వాడు ఒక మనిషిగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా వెళ్ళడానికి ఉపయోగపడే అవకాశం ఉందన్న విషయాన్ని తెలియజేస్తుంది.